హాయ్ ఫ్రెండ్స్, చూసారా రోడ్డుకి మధ్యలో ఒక పాములు టెంపుల్ అండి. అది అంటే పుట్ట అన్నమాట. అది క్రమంగా పుట్టది బాగా డెవలప్ చేశారు. చిన్న పుట్టుండేది ఫస్ట్, అది చాలా పెద్దదిగా డెవలప్ చేసి కొంచెం టెంపుల్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే అంతకుముందు చూడండి, రోడ్డుకి మధ్యలో ఉంది ఇది. చాలా ఫేమస్ ఇక్కడ ఈ ఏరియాలో. ఎందుకంటే ఒకప్పుడు చిన్న పుట్టుండేదండి, మామూలుగా వెహికల్స్ వెళ్తూ ఉండేవి. అయితే పాములు ఎక్కువ వచ్చేసేవి అనమాట, వస్తూనే ఉండేవి నైట్లు కానీ డే టైం కానీ పాములు వందలన్నమాట. భయం వేసేసింది అందరికీ. రోడ్డును కూడా కొంచెం పక్కకి సైడ్కి జరిపి వేయాల్సి వచ్చింది. సో అందరూ మొక్కుకొని ఒక పుట్టని కట్టారు. తర్వాత పాములు తగ్గడం మొదలయ్యాయి. అంతకుముందు రోడ్ల మీద పడుకొని ఉండేవండి. ఇది చాలా ఫేమస్ ఈ ఏరియాలో. అందరూ చాలా భక్తిగా చేస్తారు. ఇప్పుడు కూడా పాములు తిరుగుతూ ఉంటాయి. ఈ ఏరియాలో వెహికల్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఈ పక్క చూడండి, రోడ్డుని సైడ్కి డివైడ్ చేసి మధ్యలో ఉన్న పాములు పుట్టను అలాగే ఉంచి పక్కకి జరిపి వేయాల్సి వచ్చింది. క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా పెద్దది ఉండేదండి పుట్ట. ప్రస్తుతం అయితే ఇది కొంచెం ఇలా వచ్చింది. వర్షం పడినప్పుడు అలా కరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 1 మంత్ కల్లా పెద్దది అయిపోతుంది. ఇలా దేవుణ్ణి ప్రతిష్ఠించారు. చాలా ఫేమస్ ఇక్కడ. నాగుల చవితి రోజు అయితే పళ్ళు చాలా బాగా చేస్తారు. ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. పండగకి అయితే సంక్రాంతికి బాగా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అంతా భోజనాలు పెడతారండి. చూడండి, ఎంటీ ప్లేస్లు అంతా జనం కూర్చుంటారు, భోజనాలు పెడతారు. ఈ ఏరియా అంతా చాలా మంది వస్తారు. ఇప్పుడు చూస్తే చూడండి, ఒకరు కూడా లేరు. మార్నింగ్ టైం అయితే వస్తారు, పూజ చేసేసి వెళ్ళిపోతారు. కానీ ఇది మాత్రం చాలా ఫేమస్ అండి. అంటే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు గ్రహస్థితి అన్ని పరిస్థితుల్లో డిసెంబర్ 12వ తేదీ నుంచి కాలకూట ఏదో జరుగుతుందని విన్నాము. అందుకని మార్నింగ్ టైం చాలామంది వచ్చి, లేడీస్ కానీ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి పూజ చేసుకుని వెళ్తున్నారు. కొంచెం శాంతిస్తుందని కాలకూట విషయం అంట. సో అందుకని మీకు ఈ వీడియోని పోస్ట్ చేయాలనుకున్నాను. కాలకూట సర్పదోషం ఏదో ఉందంట. ఇక్కడంతా హోమం అది చేస్తుంటారు. ఇప్పుడు కాదండి, కార్తీక మాసంలో అయితే ఫుల్గా ఎప్పుడు ఉంటారు జనం. చాలా ఫేమస్ అండి ఇది. అంటే మా ఏరియాలో ఫేమస్ అండి ఇది. మా ఏరియాలో తులసి కోట చాలా పెద్దగా ఉంది. కృష్ణ తులసి ఇది. ఇది లక్ష్మీ తులసి. అంటే తులసిలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, కృష్ణ తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి అని 3 ఉన్నాయి తులసిలో. దీంట్లో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి కలిపి వేశారు. చూడండి తేడా. లక్ష్మీ తులసి తెల్లగా ఉంటుంది, కొంచెం కృష్ణ తులసి కొంచెం నల్లగా ఉంటుంది. అట్నే విష్ణు తులసి కూడా ఉంటుంది. విష్ణు తులసిలో ఆకులు కొంచెం పెద్దవిగా ఉంటాయి. అంత త్వరగా ఇట్లా ఇవి రాదండి పువ్వు. డిఫరెన్స్ అయితే ఈజీగా కనుక్కోవచ్చు మనం. చూడండి చాలా బాగుంది. చూసారు కదా, రోడ్డు సైడ్కి వేసేసారు. కాకపోతే ఇక్కడ క్లైమేట్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇదే అండి స్వామి, చూడండి. హాయ్ అండి, బాగున్నారా? చూడండి పుట్ట చాలా ప్రశాంతంగా. మా ఇంటికి దగ్గరేనండి, వాకబుల్ డిస్టెన్స్ ఇది.